Hello friends, welcome to my channel. ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను బ్లాగ్ పెట్టడం లేదండి, జస్ట్ ఒక చిన్న రెసిపీ మాత్రమే షేర్ చేస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత బ్లాగ్ అన్నది ఏమి షూట్ చేయలేదు ఫ్రెండ్స్, నాకు ఏం షూట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. బయట ఫుల్ వర్షం కొడతా ఉంది కదా, ఇంకా ఈరోజు మా వారి బర్త్డే అండి, అందుకే బ్లాగ్ అనేది పెట్టలేదు. సింపుల్గా మీకు ఈరోజు చింత చిగురు పులిహోర రెసిపీ చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది, మన నిమ్మకాయ చింతపండు పులిహోర కంటే కూడా చాలా బాగుంటుందండి. ముందుగా ఇది ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద వచ్చేసి ప్యాన్ పెట్టి ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ నేను పల్లీలు వేస్తున్నాను, ఎందుకంటే కొంతమంది పల్లీలు పులిహోరలో తినేటప్పుడు క్రిస్పీగా రావు, పచ్చిగా ఉన్నాయి అంటారు కదా, అలాంటప్పుడు మనం ముందే పల్లీలు వేసి ఫ్రై చేసుకున్నామనుకోండి క్రిస్పీగా వస్తాయి ఫ్రెండ్స్. తర్వాత ఇందులో మినపప్పు శనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం పోపు దినుసులు వేసుకోవాలి అండి. పోపు దినుసులు అంటే తెలుసు కదా, జీలకర్ర ఆవాలు వేసుకుంటే సరిపోతుంది. ఇవి వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. తర్వాత ఇందులో పసుపు, అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింత చిగురు వేసుకోవాలి అండి. చింత చిగురు తీసుకున్నాను నేను, కాడలు తీసుకోలేదు ఎక్కువగా, పులిహోర కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. పులిహోర చింత చిగురు పచ్చడికి అయితే కాడలు బాగుంటాయండి. ఇప్పుడు చింత చిగురుని అంతా కూడా ఇలా వేసి ఫ్రై చేసుకోవాలి అండి. ఇది కొంచెం పుల్ల పుల్లగా ఒగరుగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది అండి, మీరు ఒకసారి ట్రై చేయండి కావాలంటే. ఇలా చింత చిగురిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనం సరిపడ ఉప్పు అనేది వేసుకోవాలి అండి. రైస్కి తర్వాత చింత చిగురికి రెండింటికి కలపడ ఇప్పుడే వేసుకోవాలి ఉప్పు అనేది. ఇలా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు వాటర్ వేసుకోవాలి. ఎందు గురించి అంటే మనకు చింత చిగురు వచ్చేసి కొద్దిగా మగ్గాలి అండి, అందుగురించి నేను కొద్దిగా వాటర్ అనేవి వేశాను. ఈ వాటర్ అంతా కూడా చింత చిగురు బాగా పీల్చుకొని మనకు చింత చిగురు బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్, అంటే ఉడకాలి కొద్దిగా. అలా ఉడికేంతసేపు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసుకుంటే బాగుంటుందండి చింత చిగురు పులిహోర వచ్చేసి. ఇప్పుడు ఇందులో నేను 2 ప్లేట్ల రైస్ తీసుకుంటున్నాను, దాదాపు 2 కప్పులు అనుకోండి. రైస్ అయితే పల్కగా ఉండాలి ఫ్రెండ్స్, పొడి పొడిగా ఉడికించి రెడీ చేసి పెట్టుకోవాలి. అలా అయితే పులిహోరకి చాలా బాగుంటుంది కదా. ఇలా 2 కప్పుల రైస్ వేసిన తర్వాత ఈ చింత చిగురు ఈ పోపు అంతా కూడా ఈ రైస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి అండి. ఇలా కలుపుతూ ఉంటానే మన చింత చిగురు పులుపు అనేది కూడా రైస్కి పడుతుంది అండి. ఇంకా కొద్దిసేపు మనం మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి, రైస్ కూడా వేడి కావాలి కదా అందుగురించి. ఇంకా చింత చిగురు పులుపు ఒగరంతా కూడా రైస్కి బాగా పడుతుందండి ఇలా మూత పెట్టుకోవడం వల్ల. ఇలా మధ్య మధ్యలో కంపల్సరీ కలుపుతూ ఉండాలి. మన చింత చిగురు పులిహోర ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అండి. ఇందులో ఇంకా మీరు ఏవైనా వేసుకోవచ్చు, నేను ఏమీ వేయలేదు, దీన్ని డైరెక్ట్గా ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. ఈరోజు ఈవినింగ్ కూడా నేను లైవ్ చేద్దాం అనుకుంటున్నాను వీలైతే.